సంక్షేమ సారథి వైఎస్ఆర్. గోనెగండలో ఘనంగా 75వ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ నందు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గోనెగండ్ల ఎంపీపీ నసరుద్దీన్ తనయుడు బందే నవాజ్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ భాస్కర్ రెడ్డి, మురళీనాయుడు తదితరులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు నాగేష్ నాయుడు వారి అనుచరులతో వచ్చి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఏపీపై చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 75 జయంతి వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రధానంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మొదలుకొని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం అంటే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని వారి సేవలను కొనియాడుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురించే మంచి పనులు చూసి ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని చెప్పి అందరి ఇళ్ళల్లో కూడా ఫోటోలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారివి. అదే స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఆయన ఎక్కడ కూడా పట్టు సడలకుండా మరి పార్టీ కొరకు ఇంత కష్టపడి ఈరోజు పార్టీని ఇంత బలోపేతం చేసినాడు. మరి మొన్న అది ఏం జరిగింది అనేది అది దేవునికే తెలుసు. సరే ఏమున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు ప్రభుత్వం మాదే. ప్రజలకు మంచి చేసే నాయకుడిని మనము రేపొద్దున ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడకు వచ్చేసేటువంటి నాయకులకు మరియు అభిమానులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఈరోజు ఇక్కడ జరుపుకునేటటువంటి జయంతి ఉత్సవాలలో అందరూ కలిసికట్టుగా చేసుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి, ప్రజలలో వారికి ఉన్నటువంటి అభిమానం గురించి, ప్రతి పల్లెల్లో ప్రతి విలేజ్లో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారు చేసినటువంటి మంచి పనులైనటువంటి రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 ఇటువంటి పథకాలు చేసినందువలన ఈరోజు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి మన దివంగత నేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెడ్డి గారి జయంతిని చాలా ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుంది కార్యకర్తల సమక్షంలో. ఆయన 15 సంవత్సరాలు చనిపోయినా కూడా మనకి ఇంకా కళ్ళ ముందే తిరుగుతున్నట్టున్నాం. హాస్పిటల్కి వెళ్తే దేవుడు ఉన్నాడని అడగడం కాదు, కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అని అడుగుతున్నాం. దానికి కారణం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు 108 నడుస్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. జలయజ్ఞం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. రైతు రుణమాఫీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎన్ని కాలాలున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చరిత్రలో ఉండిపోగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. కాబట్టి ఆయన పంచిన ప్రేమతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మేము ప్రజల్లో ఉంటున్నాం. నిత్యంగా ప్రతి సమస్యల్ని ప్రజల ప్రేమగానే చూసుకుంటూ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా కార్యకర్తల సమక్షంలో అందరికీ ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మరొకసారి గుర్తు చేసుకుంటాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. వైఎస్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ న్యూస్.